గతంలో నక్సల్స్ తీవ్ర ప్రభావం ఉన్న ప్రాంతం ఇది ఇది మూడు రాష్ట్రాలకి కరెక్ట్గా సెంటర్ పాయింట్ ఒకవైపు ఆంధ్ర ఇప్పుడున్న మన ప్రాంతం ఛత్తీస్గఢ్ కొంచెం వెనక్కి వెళ్తే ఒడిస్సా ఒకవైపు శబరి సీలేరు నదులు ఈ ప్రాంతం నుంచి ప్రవహించి గోదావరి నదులు కలుస్తాయి గోదావరి నుండి పోలవరం మీదుగా అది సముద్రం వెళ్తుంది ఈ ప్రాంతం ఛత్తీస్గఢ్లో సుక్మా జిల్లా కొంటాన గ్రామం ఇది ఒక దాదాపు పది సంవత్సరాల క్రితం నిత్యం కాల్పుల మూతతో మారుమోగిపోయింది ఎక్కడైనా సరే ఇన్సిడెంట్ జరగాలి అంటే ఆంధ్రవైపు నక్సల్స్ అందరూ కూడా ఛత్తీస్గఢ్ రావడం ఇది సరిహద్దు ప్రాంతం కావడంతో ఇక్కడ షెల్టర్ తీసుకొని వైపు లేదా ఇప్పుడున్న ప్రస్తుతం తెలంగాణ వైపు దాడులు చేసి ఇటువైపు వచ్చి షెల్టర్ తీసుకునేవారు ఇటు రైట్ సైడ్ తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ ఉంటుంది కొంచెం వెనక్కి వెళ్తే మోతుగూడెం వైపు అటువంటి ఒరిస్సా ఇటు ఛత్తీస్గఢ్ కాబట్టి మూడు ప్రాంత వాళ్ళ నక్సల్స్ కూడా ఇదే ప్రాంతంలో సమావేశం పెట్టుకునేవారు అదేవిధంగా ఈ ప్రాంతంలో షెల్టర్ తీసుకొని ఇక్కడ నుంచే దాడులు జరిగేవి ప్రతిరోజు కూడా కొంట సెంటర్లో రోజుకు ఒకసారి అయినా సరే ఏదో ఒక ఎఫెన్స్ చేయడం అనేది వాళ్ళకి ఆనం అయితే ఉండేది కొంట వరకు వచ్చిన తర్వాత కొంచెం దూరం వెళ్ళి లోకి వెళ్ళడం ఆంధ్రప్రదేశ్లో ఏదో ఒక ఎఫెన్స్ చేయడం తిరిగి కొంట రావడం అనేది వాళ్ళకు ఉండేది దాంతో ఆంధ్రప్రదేశ్ పోలీసులు గ్రహీం పోలీసులు నిత్యం కొంట ప్రాంతంలోనే క్యారాఫ్ అడ్రస్ పెట్టుకొని ఇప్పుడు మనం చూస్తాను ఈ అడవి ప్రాంతంలోనే వాళ్ళు నిత్యం వాళ్ళ కోసం మాట వేశారు అంత బాగా పైచి ఉన్న ఈ ప్రాంతంలో నక్సల్స్ వల్ల నష్టపోయిన కుటుంబాలను చూస్తూ నక్సల్స్ వల్ల కుటుంబాలకి ఆదుకోవాలి బాధితులకు ఎవరైనా వాళ్ళని ఆదుకోవాలని అప్పట్లో ప్రభుత్వం సల్వా జుడు అనే ఒక కార్యక్రమాన్ని చేపెట్టింది ఆ సంస్థ యొక్క ప్రధాన లక్ష్యం ఎవరైతే నక్సల్స్ కుటుంబాలు నక్సల్స్ చేతిలో బాధితున్నారో నష్టపోయారో వాళ్ళ కుటుంబాలను ఆదుకోవడం తర్వాత వాళ్ళకి నక్సల్స్కి ఎలాంటి ఆహారం కానీ ఎలాంటి సహాయం అందకుండా ప్రజల్లో ఒక చైతన్యం తేవడానికి అప్పట్లో ఒక సంస్థ ఏర్పాటైంది ఆ కానిక ఆ సంస్థ యొక్క ఆర్గనైజర్ ఇప్పుడు ప్రస్తుతం అంత ఆయన కూడా ఆయన కుటుంబం నక్సల్స్ చేతిలో తీవ్రంగా నష్టపోయింది ఆ సల్వార్జ్యూడం ఆర్గనైజర్ ప్రస్తుతం విజయ్ అంత ఉన్నారు ఆయన అడిగి సల్వాజ్యూడం పెట్టడానికి కారణం ఏంటి నక్సల్స్ ఎదుర్కోవడానికి వాళ్ళ కుటుంబం ఏ విధంగా నష్టపోయింది నక్సల్స్ని ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఈ కుంట ఇతరతర ప్రాంతాల్లో అభివృద్ధి ఎలా జరిగింది ఇప్పుడు మళ్ళొకసారి వాళ్ళు ఇటువైపు వస్తున్న ఆంధ్ర వైపు తెలంగాణ వైపు కనిపిస్తున్నారు కాబట్టి ఆ మూమెంట్ ఉందా లేదా అనే విషయాన్ని విజయ్ నటు తెలుసుకుందాం విజయ్ నమస్తే అండి నమస్తే విజయ్ బలిమెల ఇష్యూ తర్వాత అప్పటికే బలిమెల ఇష్యూకే నక్సల్స్ మూమెంట్ పీక్ కనిపిస్తుంటుంది ఏఓబీలో బలిమెల జరగడం రెడ్ బాడీలకు తీసుకొచ్చినప్పుడు అక్కడ మీరు స్పాట్కి వచ్చారు మీకు మీ చుట్టూ గన్మ్యాన్లు అదొక సెటప్తో వచ్చారు మే అందరం ఏమనుకున్నామంటే ఒక ఆఫీసర్ అనుకున్నాం తర్వాత తెలిసింది మీరు కూడా నక్సల్స్ చేతుల బాధితులు మీకు దాంతో జుడం పెట్టడం దానికి ఆర్గనైజర్గా ఉండడం జరిగింది అంటే ఆ రెండు వేల పది ముందు వరకు కూడా ఈ ప్రాంతం ఎప్పుడు కాల్పుల మోత ఏదో ఒక నేరం జరగడం ఉండేది ఆ దానికి ఆర్గనైజర్గా పనిచేస్తున్న టైంలోనే మీ మీద కూడా దాడులు జరగడం మీరు దేవుడి దయ వల్ల తప్పించుకోవడం జరిగింది అంటే సల్వాజుడు జా అసలు ఎందుకు జాయిన్ అవ్వాలనుకున్నారు ఆ జుడం యొక్క నెలకొల్పడ లక్ష్యం ఏంటి ఇప్పుడు మూమెంట్ ఎలాగుంది ఈ ప్రశ్నలు సమాధానం చెప్పే ముందు విజయ్ కుటుంబ నేపథ్యం విజయ్ అన్న వ్యక్తి విజయ్ ఒక్కడే వెళ్ళాడా సెల్వాజుడే లేదా ఈ కొంట గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా సెలవాజూడం జాయిన్ అయ్యారా చెప్ప మొదలయ్యే ముందు రెండు వేల ఐదులో మా యొక్క నాయకుడు మహేందర్ కర్మాజీ ముఖ్య అతను నాయకుడు ఫస్ట్ బిజాపూర్ నుంచి మొదలైంది కుట్రూరు నుంచి ఆ తర్వాత ఒక సంవత్సరం అంతా రెండు వేల ఆరులో మా ఒక సుక్మా జిల్లా నుంచి సల్వాజుడెం ప్రారంభం అంటే రెండు వేల ఐదులో ఆయన పెట్టడానికి కారణం ఏంటంటే ప్రధాన కారణం ఈ మావోయిస్టులు బాగా జనాల్ని ఒత్తిడి తెచ్చి ఊరు ఊరికి ఎవరినొకరిని పూజారిలు పటేలు పేడమాలు ఊరికి పెద్ద మనుషుల్ని చంపేస్తాం వాళ్ళతోనే పని చేయించుకుంటాం అలాగా ఒక బాగా ఒత్తిడి తెచ్చి వాళ్ళ సంఘాలని చేసి వాళ్ళని ఇబ్బందులు పెట్టేవాళ్ళు ఇది రోజు రోజు చూస్తా చూస్తా అతను అలా ట్రైబల్ ఏరియా కాబట్టి అతను ఇది ఇది ఎప్పటివరకు ఇలాగ మనం ప్రజల్లో ఇలాగ అన్యాయంగా ఇలా చనిపోతున్నారు కాబట్టి మనం ఏదో ఒకటి ఉద్యమం తీసుకొచ్చి ఇది శాంతి రూపంగా చేయాలని అతను ఒక సలవా జోడువాన్ని పెట్టాడు అది పెట్టిన సంవత్సరం తర్వాత దాని మీనింగ్ శాంతి అభియాన్ సో దానివల్ల మేము కూడా రెండు వేల ఆరులో సంవత్సరం తర్వాత మేము కూడా ఇది దీనికి ఎంతమంది అయితే ఇక్కడ బా నక్సలే ఇలాగా ఆంధ్రా వెళ్ళి బతుకుతున్నారు దర్శి సర్పంచులు అక్కడ ఊరున్న పెద్దోళ్ళు పటేళ్ళు పూజారులు ఇలా అందరూ ఆంధ్రాలో ఉండేవాళ్ళు వెళ్ళి అంటే భయపడే ప్రాంతంకి వెళ్ళిపోయి ఎందుకంటే ఇప్పుడు ఏ రోజు మా మీద ఎప్పుడు దాడులు చేస్తారు అన్నట్టు అంత విభజంగా ఉండేది అప్పుడు అంటే రోజుకోవలు ఎవరో ఒకరు ఏ ఏ ఊరు నుంచి అని ఒకళ్ళు వాళ్ళ సంపుతం ఇలాగా మాకు తెలిసేది వాళ్ళు కూడా తెలిసి ఇంకా పారిపోయే అటు ఉండేవాళ్ళు ఎంతమంది అయితే పారిపోయారు అక్కడ ఈ ఏరియా నుంచి వాళ్ళందరినీ మేము కన్సల్ట్ అయ్యాం ఇప్పుడు బిజాపూర్లో అయితే ఎలాగైతే మనం నడుస్తుంది ఎప్పటివరకు మనం ఇలాగ పారిపోయి వేరే ప్రాంతకి వెళ్ళి బతుకుతాం కాబట్టి మనం కూడా ఏమైనా చేస్తే ఇంకా ఏమైనా బాగుంటుంది లేదా మనతో ప్రజలు కూడా మంచిగా ఉంటారు రెండోది వీళ్ళు చేసే పనులన్నీ చాలా వాళ్ళు పార్టీ వ్యతిరేకంగా పనులు చేస్తున్నారు పార్టీ పని అయితే కానే కాదు ఇప్పుడు అసలు వారు చాలా దూరం వెళ్ళిపోయారు మీ కుంట గ్రామ పరిశ్రమ ప్రాంతాల్లో వాళ్ళు చేసిన కార్యక్రమాలు ఏ విధంగా ఉంటాయి అంటే మా కుంటలోనే మతల మీకు రెండు వేలు నాలుగులో మూడులో అమాయకులని చంపేశారు లీడర్ని ఇక్కడ అంటే ఊర్లోనే వాళ్ళు ప్రజా వ్యతిరేక ఉంటారు ప్రజా కోర్టు అంటే మీరు పిలిపించే వాళ్ళని వాళ్ళకి మాట్లాడి మీరు ఇది చేస్తున్నారు తప్పు అని వాళ్ళకి వార్నింగ్ ఇస్తే బాగుంటుంది కదా ఏమీ లేకుండా మీరు ఇక్కడ వచ్చి ఇక్కడ కుంట్లో ఉన్నది అతను గెదువు గెదుగు కొడుతున్నారంటే ప్రజల్లో పెట్టి చంపింది కాదు కదా మీరు ఇక్కడికి వచ్చి మీరు వాళ్ళని బుల్లెట్తోని కొడుతున్నారు అది ప్రజల్లో పెట్టి మేము చంపామని ఎలాగ మాట వస్తుంది వాళ్ళు పిలిచి మీరు అక్కడ మీ యొక్క జనసభలో పెట్టి మీరు వాళ్ళని పిలిపించి అడిగి మీరు చేసేది తప్పు ఇది అన్యాయం మాకు వ్యతిరేకం చేస్తున్నారు అని అంటే అతను ఆ లైన్ ఇడ్స్ పెట్టి వేరే మార్గం బతుకుతాయి ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు ఏమీ లేదు పిలవకుండా మీరు అలాగ చాలామందిని చంపారు అలాగ మీకు బాగా సెకండ్ చెప్పండి గుర్తింపు అంటే నా ముందు మీ మేము ఉన్న బండి మోబే అని ఒక అతను ఉండేవాడు అతను కాంట్రాక్ట్ తో అతన్ని పాపం అనవసరంగా ఇంట్లో ఉన్న తలుపులు పగలి కొట్టి చనిపోయారు పగలే పదకొండుకి చాలా వరకు అతను ఊరికారు ఊరికి ఒక రెండు వందల మీటర్ల పాపం అలాగా చెడ్డి మీద ఉడికి ఉడికి ఏరే ఇంట్లో దొరికిపోతే అక్కడికి వెళ్ళి చంపేశారు ఇది మరి వాళ్ళు రాత్రిలో వచ్చేవారు పగలే పగలే ఎట్ట పగలే ఇక్కడ మా కొంట గ్రామంలో చంపిన వాళ్ళు ఉన్నారు అంటే అప్పుడు ఆ వాళ్ళు యూనిఫామ్లో తిరిగేవారు కదా యూనిఫామ్ అంటే దరిదాపులో అప్పుడు అప్పుడు రెండు వేల రెండు మూడులో నాలుగులో అయితే మతం యూనిఫామ్లో వచ్చినా సరే ఎవరు మాట్లాడగలగారు అంత అంత వాళ్ళ ఏరియాలో అంత భయం ఉండేది వాళ్ళతో పాటుగా ఈ ఎవరైతే యాక్షన్ టీమ్ ఉందో వాళ్ళని వచ్చేవాళ్ళు వాళ్ళతో చూసి మనిషిని వాళ్ళు ఎవరిని చంపాలంటే వాళ్ళని చంపేసి వెళ్ళిపోయేవాళ్ళు ఆ భయం కూడా చాలా కొంటలు సగం ఫిఫ్టీ పర్సెంట్ కొంట ఖాళీ అయిపోయింది అప్పుడు లాస్ట్లో ఇప్పుడు మేము కూడా అదే పరిస్థితి వచ్చింది మాది కూడా మేము చేసే పని వాళ్ళకేం అన్యాయం చేయలేదు మా అనవసరంగా మా బాబాయ్ గారిని వాళ్ళు ఎందుకు ఈ అతను కమ్యూనిస్టు సెక్రటరీ సిపిఎం పార్టీ మన సుక్మా జిల్లాకి ప్రజల్లో ఉండేవాళ్ళు ప్రజలందరూ అప్పుడు కమ్యూనిస్ట్ అంటే వేరే ఎమ్మెల్యే కూడా కమ్యూనిస్ట్ అతనే మా ఇంటికి వచ్చేవాళ్ళు ప్రజలు ప్రజలతో కలిసేవాళ్ళు ఇక్కడే ఉండేవాళ్ళు ఏమైనా పనులు ఉంటే చేసేవాళ్ళు సో ఇలాగ ఇలాగ చేస్తా ఉంటే వాళ్ళు మా పార్టీకి అంటే వీళ్ళు బలం ఎక్కువైపోతున్నారు ఒక ఫీలింగ్ ఆలకుంది ఇక్కడ ఎవరు వాళ్ళు కూడా ఇలాగన్నారు మావిస్టు మీ పని మీరు చేసుకోండి మా పని మీరు కళ్ళ ముందు చెప్పారా మా కళ్ళ ముందు అంటే నేను ఇంట్లోనే ఉండే అప్పుడే మా బాబాయ్ గారిని చెప్పారు అప్పటి నుంచి నాకు కూడా మావోస్టుల మీద అంత అంటే రెండు కమ్యూనిస్టును మావోయిస్టుల పార్టీ రెండు ఒకటే అంటారు కానీ నేను చంపేది కూడా మరి కమ్యూనిస్టులని ఎకట ఇప్పుడు ఈ లేటెస్ట్గా ఎంకట వేరే మొత్తం కమ్యూనిస్టులు చాలామంది చంపారు ఒక ఐదు సంవత్సరాల ముందు నుంచి మనం చూస్తూనే ఉన్నాం వాళ్ళు దరిదాపుగా సిద్ధాంతాలతో వాళ్ళు చాలా దూరం వెళ్ళిపోయారు వాళ్ళ మీద ఉన్న జనాలు ప్రజలకి నమ్మకం కూడా ఇప్పుడు పోయింది సో అప్పుడు జరిగిన ఆ ఘటన వల్ల మనకు కూడా కొంచెం చాలా బాధ ఘటన తర్వాత చేసింది ఏమీ లేదు మా బాబాయ్ గారు రెండోది భూస్వామ లేకపోతే కొన్ని ఎకరాలు ఉన్నాయి వెయ్యి ఎకరాలు ఉన్నాయి అతను జనాలని ఆక్రమించుకున్నాను లేకపోతే ఏమన్నా కాంట్రాక్ట్స్ అదా ఏమి లేదు చిన్న గుడిసెలో ఉండేవాడు అతను ఆ ఘటన తర్వాత మన మనసులో ఇంకా కొంచెం వాళ్ళ సల్వార్ సల్వాడు జాయిన్ అయిన తర్వాత మీ కార్యక్రమాలు ఏం చేస్తా అంటే ఒక ఎంతమంది అయితే మేము బయటికి వెళ్ళాము వాళ్ళందరూ వాళ్ళు వచ్చేసారు మా వచ్చి ఇలాగ ఇలాగ సంగతి అని ఇది చేశారు అది బట్ అప్పుడు మాతను వచ్చిన వాళ్ళు ప్రతి వాళ్ళు ఈ పోరాడదాం అని ఒక వాళ్ళకి ఇంకా ధైర్యం వచ్చేసింది ధైర్యం వచ్చి మేము ప్రజలందరినీ చెప్పాము మీరు ఇప్పుడు లోపల ఉన్నా సరే చాలామంది చంపేస్తున్నారు ఎవరికి చెప్పొద్దు అంటున్నారు ప్రజల్లో ఎప్పటివరకు మనం వాళ్ళ మీద వాళ్ళ మీద ఎదిరికని తీసుకురాకపోతే ఇది ఆగేది లేదు ఇంకా చనిపోతేనే ఉంటారు కానీ ఇది పరిస్థితి ఇంకా గంభీరంగా అయితే చాలామంది వచ్చేసారు మేము వాళ్ళని పిలిపించింది ఇలాగ మాటల్లో చెప్పే పిలిపించాం వాళ్ళని కొట్టి సంపుదు అని అలాగే కాదు బట్ క్యాంపులు మాత్రం అప్పుడు క్యాంపులు కూడా లేవు ఇప్పుడున్న క్యాంపులు కూడా లేవు అప్పుడు అప్పుడు చేతులతో కర్రలతో దెబ్బలాడావు ఇప్పుడు ఆయుధాలు వచ్చేసినాయి అందరికీ వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉన్నాయి మీ దగ్గర ఆయుధాలు లేవు కదా అప్పుడు ఆయుధాలు లేవు మాత్రమే వాళ్ళు అన్ని మైండ్స్ బ్లాస్టింగ్ చేసేవాళ్ళు అయినా సరే వ్యతిరేకం వచ్చిందంటే ఇంకా ప్రజల్లో ఇంకా ఎవరు నాపలేరు అది అలాగే ఆ వ్యతిరేకం అలాగే అంటే మావోయిస్టు పార్టీని అణి వేదికే ప్రభుత్వ సహకారంతోనే ఈ సల్వా జోడన్ నడిచింది అనేది ఒక వార్త ఉంది ఇప్పుడు ప్రభుత్వం ఒకలా ఇది టెర్రరిజం ఏదైనా ఏదైనా సరే మావోయిస్ట్ని అంతం చేయాలంటే పబ్లిక్ లేకుండా ఏం చేయలేదు ఫస్ట్ పబ్లిక్ రావాలి పబ్లిక్లో ఉన్నదంటే అది ఆటోమేటిక్గా మీకు గవర్నమెంట్ మీకు సపోర్ట్ చేస్తుంది ఓన్లీ గవర్నమెంటే చేయాలంటే చాలా ఇంకా ప్రజల్లో వచ్చేసింది అప్పుడు అంటే ప్రభుత్వమే కొంతమంది నాయకులకి అక్రమంగా ఆయుధాలు ఇప్పించి చేయించింది నక్సల్స్ మీద దాడులు చేయించింది అన్నది కూడా వార్త ఉంది ప్రతి మనిషికి ఒక ప్రాణం అంటే అందరికీ భయమే ఆయుధాలు ఇచ్చి సంపమంటే ఎవడో దానికి ఒక గవర్నమెంట్ ఒక రూల్ ఉంటుంది రెగ్యులేషన్ ఉంటుంది దాన్ని బట్టి వాళ్ళు సల్వా చేయడం మొదలైన ఎవరైతే కుర్రలు ఉన్నారో వాళ్ళు ఎవరైతే చదువుకున్నారో మన పోలీస్ జాబ్ ఏమైనా చేయాలంటే వాళ్ళు తీసుకుంది తీసుకుని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చింది ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత క్యాంపుల్లో పెట్టి మీ మీరు లాగా మీరు చేయాలని ఇచ్చింది సుకుమా జిల్లాకి మీరు ఆర్గనైజర్ చేశారు సుకుమా జిల్లాకి ఆర్గనైజర్గా చేశారు మీ టీం ఎంతమంది ఉండేది మా టీం అంటే మేము పన్నెండు మంది ఉండే పన్నెండు మంది కొంతమంది చనిపోయారు కొంతమంది మావోయిస్టులు చంపేశారు అలాగే మెల్లింగ్ నడిచిన రెండు వేల పది తర్వాత మళ్ళీ సుప్రీం సుప్రీంకోర్టులో డిసిజన్ అయింది సల్వా చేయడం క్లోజ్ చేయమని క్లోజ్ అయిపోయింది ఇంకా ఆ తర్వాత ప్రభుత్వం అలాగే పోలీసు బర్గంగా దాని భాగంగా క్యాంపులు పెట్టి నడిపేది చేయడం కూడా పోలీసు నక్సల్ స్థానభూతి పనులు కూడా అత్యంత దారుణంగా చంపింది వార్తలు వచ్చాయి వాస్తవం అంటారా ఇప్పుడు మేము మావోయిస్టులు మా మా మీద కూడా చాలా మంది ఆరోపణలు ఆరోప ప్రత్యారోప పెట్టారు ఏంటంటే నాయకులందరూ లేడీస్ని బల బలత్కారం బలత్కారం చేశారని సో రెండోది కుమ్మింకెళ్ళిన కుర్రలు కూడా బలత్కారం చేస్తారు లూటీ చేస్తారు ఇలాగ డబ్బులు అని పేరు పెట్టి వాళ్ళని టోటల్గా ఏంటంటే బ్యాడ్ చేయాలని వాళ్ళు బ్యాడ్ చేసి వాళ్ళ మీద రిమార్క్ తెచ్చి ఇలాగ సుప్రీంకోర్టులో అయితే ఎన్జిఓస్ ఉన్నాయి వాళ్ళకి ఎన్జిఓలు పనిచేస్తున్నాయి వాళ్ళ మీద చేసి వాళ్ళ మీద ఇలా ప్రాబ్లం తీసుకొస్తే క్రెడిట్ అంటే వాళ్ళు ఇలాంటి పనులు రాకుండా మానేస్తారు అని ఒక ప్లానింగ్ అది అంతే రెండోది ఏంటంటే ఎవరు వాళ్ళ ఏరియాలోకి వెళ్ళిన తర్వాత ప్రతి మూమెంట్ పార్టీ ఎప్పుడు వేగం మళ్ళీ మనం మన ఇంటికి వెళ్ళిపోదు అని ఉంటుంది దానికి కానీ వంద మందిలో ఇలాట ఒక లేడీస్ని వాళ్ళు ఇలాగా జరిగేది జరిగేది కాదు అది అది అందరు చదువుకున్నది బట్ ఏంటంటే ఇది క్రెడిట్ ఇలాగా

సల్వా ముందు రెండు అయింది సల్వా చూడన తర్వాత నా మీద వాళ్ళు ఒకసారి చెప్పండి ఎక్కడెక్కడ జరిగి ఒకటేమో ఫస్ట్ నేను ఒక హాస్టల్ డే అని రెండు వేల్లో టూ థౌజండ్లో నేను హాస్టల్లో ఉన్నప్పుడు అప్పుడు నాకు రేకి చేద్దామని ప్లాన్ వేశాడు కానీ ఆ రోజున నాకు ఆటోమేటిక్గా మన సభ్యుడు ఒకటి చెప్పేశాడు బాగా పరిస్థితి బాధ్యత వెళ్ళిపోండి నేను ఇంటికి వచ్చేసాను ఎందుకు మీద టార్గెట్ రెండు వేలకి నేను అప్పుడు ఈ లోకల్ బాడీ పిల్లల పీపుల్స్ అందరు కుర్రలు ఉంటారు కదా వాళ్ళకి పనిచేసేవాళ్ళని ఇలాగ ఇలా సంగతి మీరు మంచి చదువుకోవాలి ఉద్యోగాలు చేయాలి తప్పుడు విధానంగా బయటికి వెళ్ళొద్దు వేరే సైల్లో పని చేయొద్దు మీకు ఏమైనా ప్రాబ్లం అంటే నాది రా అండి అని మనం ఇలాగ వాళ్ళకి కాస్ట్ సర్టిఫికెట్లు కొన్ని ఉంటాయి వాళ్ళకి ప్రాబ్లమ్స్ అవన్నీ మనం చేసేవాళ్ళం మెల్లిమెల్లిగా ఎవరు ఇక్కడ లీడర్స్ అంటే పలానా పలానా అతన ఊళ్ళో అందరూ అతనందరికి వెళ్తారు అంటే వాళ్ళకి అయితే వాళ్ళ ఏరియాలో ఎవరన్నా ఒకలా ఇలాగ జనాలతోనూ కలిసి పనిచేస్తున్నాడు వాళ్ళ పేరు పైకి అంటే వాళ్ళు ఆటోమేటిక్గా మనకి ఏ రోజున వస్తున్నాడు మన మీద ఏదైనా చేపి వచ్చగలుతారు అందుకే అలా టోన్ టార్గెట్ చేస్తారు ఓకే ఫస్ట్ అటెంప్ట్ సెకండ్ అటెంప్ట్ సెకండ్ టూ నాడు టూ థౌజండ్ ఫోర్లో మన తిన్నగానే మన ఇంటికి వచ్చాడు ఇంటికి వచ్చారు నా మీద ఫైరింగ్ చేస్తాకి ప్లాన్ వేసారు కానీ బట్ నేను చాలా తెలివి కల్లగా దేవుడి వల్ల నేను వాళ్ళతో తప్పించుకొని గుమ్మాలు బంద్ చేసేసి వాళ్ళు పారిపోయారు మూడోసారి థర్డ్ టైమ్ టూల్ టూ థౌజండ్ ఎలెవెన్లో నేను పగలే పదకొండింటికి నేను మార్కెట్ డోర్ అక్కడ కూర్చొని ఉండే నా నా ముందే నలుగురు వచ్చారు నా మీద ఫైరింగ్ చేస్తాను మొదలు ఇక ఇంకా నేను వాళ్ళని తప్పించుకొని జిగ్జాగ్ స్టైలు మళ్ళీ బతికిపోయినాడు భద్రాచల బతుంది భద్రాచల హాస్పిటల్లో డాక్టర్ గారు మోహన్ రావు గారు ఆపరేషన్ చేసి బతికించారు అప్పుడు కూడా త్రీ త్రీ బుల్లెట్స్ దాని తర్వాత కూడా మనం ఇలాగా మనం వాళ్ళకి అన్యాయం చేసింది అది వాళ్ళ మనుషులు ఇంకా పడిపోయింది వాళ్ళు చేసే పనులన్నీ జనాల్లో ఇప్పుడు మెల్లి మెల్లిగా తెలుస్తుంది కానీ మీ సంస్థ నాయకులు వాళ్ళు చిక్కారు కదా కొంతమంది అలాగంటారు మనం చూసింది లేదు అది చాలా మంది వాళ్ళు చిక్కారు ఇటు చేసి అటు వెళ్ళిపోయారు అంటారు కొన్ని పరిస్థితులు ఉంటాయి మనసుకి అందరూ తెగించి పని చేయలేరు మహేంద్ర కర్మగారు మాత్రం చనిపోయారు మహేంద్ర కర్మ గారు అంటే అతను పోరాడాడు ఇంకా పోరాడి చాలామంది అమాయకులని వాళ్ళు అతను ముందే చంపేస్తా ఉంటే అతను సొంతంగా స్వతాగా బయటకు వచ్చేసాడు బండి మీద నన్ను చంపండి మీరు నేను మహేంద్ర కర్మ అని అని గ్రేట్ మ్యాన్ ఆ రోజు ఏం జరిగిందండి ఇటు నుంచి అప్పుడు ఎలక్షన్ మూమెంట్ అది అందరూ అక్కడ సుకుమార్ డిస్టిక్లో వచ్చి ఎలక్షన్ సభ పెట్టి పరివర్తన యాత్ర అని అంటే చేంజ్ చేయాలని గవర్నమెంట్ అన్నట్టు ఒక బై రోడ్లో ఇతను కూడా వెళ్తా ఉండే నలభై మందితో దర్బా ఘాటీలో ఆపారు ఆపి ఎదరా ఫస్ట్ బండిని బ్లా బ్లాస్ట్ చేశారు బ్లాస్ట్ చేసి రోడ్ బ్లాక్ చేశారు ఇంకా అన్ని కాపీలు ఇంకా ఘాటి అంటే మీకు తెలిసే కదా రన్నింగ్ అందరి మీద కాల్పులు బండ్ల మీద కాల్పులు చేస్తారు బాగా చేస్తే థర్టీ టూ నెంబర్స్ చనిపోయారు అప్పుడు విసి విసి శుక్లా గారు మళ్ళీ పటేల్ నందకుమార్ పటేల్ ఉమేద్ అల్త కొడుకు ఇలాగా చాలా మంది ఉన్నారు పాపం నాయకులు కాదు వాళ్ళు మహేంద్ర కర్మ గారు ఇక మహేందర్ ఖర్గాని ఒకలా సంపాలి అనుకుంటే మహేంద్రకర్మ అదే దాంట్లోనే ఉండే కదా అందరి మీద కాల్పులు జల్లే అవసరం లేదు ఇప్పుడు లాస్ట్ టైంలో అతను ముందు పెట్టల్లాగా చనిపోతా ఉంటే అతను బయటకు వచ్చేసి చెప్పేశాడు నేనే మహేందర్కర్ నన్ను సంపండి సో వీళ్ళు కూడా మరి పోరాడే సిద్ధాంతాలు ఉంటే మరి ప్రతి ఒడిని అలాగే సంపుదం కూడా ఎంతమంది కుటుంబాలు నాశనం అయిపోయినాయి ముప్పై రెండు మంది చనిపోయారు తర్వాత దానికి ప్రతీకార చర్య ప్రతీకార తర్వాత చనిపోయిన తర్వాత చంపిన తర్వాత చేస్తా సుఖ్యం ఉంది వాళ్ళు ఇప్పుడు కుటుంబంలో ఏం నడుస్తుందో వాళ్ళు తెలుస్తుంది ఇప్పుడు నేనే ఎవరైనా మనం చంపిన తర్వాత ఇంటికి వెళ్ళి మాత్రం తప్పు అయిపోయింది అంటే మీరు మీ సలవా చూడడం ప్రత్యకార్చర్ తీసుకోలేదా మా అంటే మేము కూడా దాన్ని ఖండించాము చేసిన పని ఇది చాలా కానీ వాళ్ళకి సిద్ధ ఫస్ట్ ఏంటంటే ఎంత ఖండించినా సరే వాళ్ళ సిద్ధాంతంతో వాళ్ళు ఇంకా దాన్ని రూట్ మ్యాప్ చేంజ్ అయిపోయింది లాండ్ ఆర్డర్ ఇష్యూగా కాకుండా దీని సామాజిక కోణంలో సమస్య చూస్తే ఈ కొంట సిక్మ బస్తార్ ఈ ప్రాంతం అంతా డెవలప్మెంట్ చేస్తే ఆ సమస్య ఉండదు కదా గవర్నమెంట్ డెవలప్ చేస్తాకి సెంట్రల్ గవర్నమెంట్ అనేది స్టేట్ గవర్నమెంట్ రెండు ఒకటై కంపల్సరీగా డెవలప్మెంట్ చేస్తుంది ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం చాలా చోట్ల క్యాంపులు పెట్టారు రోడ్లు వేశారు వాళ్ళ ఏరియా కొంచెం కొంచెం తగ్గింది సో జనాల్లో కూడా కొంచెం ఒక హ్యాపీ ఫీల్ అవుతున్నారు మా మా రెండు వేల పదహారు వరకు కొంట ప్రాంతం ఒకప్పుడు మావోయిస్టుల ఎఫెక్ట్ ఉండేది ఇప్పుడు తర్వాత పోలీస్ పై చేయింది రెండు వేల పదహారు వరకు కొంట సుక్మా బస్తర్ ఈ ప్రాంతం అంతా కూడా రోజు ఒక ఎన్కౌంటర్ జరుగుతుండేది అంటే అప్పుడు ఉన్న నాయకత్వం అది ఒక ఎలాగైనా చేంజ్ అయితే బట్ ఏంటంటే ఇప్పుడున్న ప్రభుత్వం కూడా క్యాంపులు పెట్టి రోడ్లు వేస్తాం బాగానే డెవలపింగ్లో బాగానే ఉంది మావోయిస్టులు ఇది కుంబింగ్ కొంచెం తగ్గు రెండోది అంటే ఎన్కౌంటర్స్ తక్కువైనాయి తర్వాత ఏ సంవత్సరం నుంచి కంట్రోల్ అయింది ఈ ప్రాంతం అంతా మేము ఒక త్రీ ఇయర్స్ నుంచి మేము చూస్తున్నాం కానీ ఎన్కౌంటర్స్ చాలా తక్కువలో ఉన్నాయి మరి దేనివల్ల అవ్వట్లేదు అని మనం చెప్పలేము అంటే వాళ్ళ మూమెంట్ ఉందా ఇక్కడ వాళ్ళ మూమెంటు ఉన్నది మూమెంట్ ఉంది బట్ వాళ్ళు కూడా ఏరియా పెంచుకుంటున్నారు వీళ్ళ క్యాంపులు అయితే ఎలాగ పెడుతుందో వాళ్ళ ఏరియా తక్కువైతుంది వాళ్ళు కూడా ఏటీ వెళ్తే బాగుంటుందని వాళ్ళు కూడా ఇందులోనే తడపల్లాడుతున్నారు అంటే ఇక్కడ చూడడం కార్యకర్తగా కాకుండా ఒక సామాన్యుడిగా చెప్పండి పార్టీకి ప్రజల్లో సానుభూతి ఉందా పార్టీ పట్ల గౌరవం ఉందా పంతొమ్మిది వందల తొంభై తొంభై రెండులో ఈ వాళ్ళ పార్టీ అంటే కొంచెం ఫారెస్ట్ని దడిపిస్తాం ఫారెస్టోల్ని చేస్తాం అప్పుడు చాలా ఉండేది మా మా ఊరికి వచ్చి ఇలాగా ఇలాగా డ్యాన్స్ పార్టీ వచ్చి ఇలాగ పాట పాడటం ఇలాగ పెళ్ళిళ్ళు ఉంటాం వాళ్ళు కూడా ట్రైబల్లో కూడా చాలా ఇదే వీళ్ళే మనుషులు మనకి అని పారెస్టోల్ని రాని కానీ చేస్తున్నారు మమ్మల్ని చెట్లు నడని కంటే వాళ్ళు ఫారెస్టోళ్ళు కొడతాం చేస్తాం ఇవన్నీ ఆపేవలాలు ఆ తర్వాత మెల్లిమెల్లిగా అది మానేసి వీళ్ళు ప్రజల్లోకి వచ్చేసి ప్రజల్ని సంపుతాం మళ్ళీ మా నాయకత్వం నడవాలి అని పూజారి పటేల్ అంటే మాకు ఊరికి చాలా పెద్ద అది చెప్పింది అది అదే చెయ్యాలి వాళ్ళు వాళ్ళు చెప్పింది చెయ్యాలి అంటే వీళ్ళు మాటి నువ్వులు కాదు వీళ్ళని ముందు ఏం చేయాలంటే వీళ్ళు వీళ్ళు వీళ్ళని తీసేయాలంటే వీళ్ళని దడిపించి వీళ్ళని పూజారి పటేల్ ఉంటే మా సంఘం ఉంటుంది అన్నట్టు అలా చేసుకుంటే మెల్లిమెల్లిగా వాళ్ళు రెండు వేలు రెండు వరకు బాగా విభత్తంగా ఏరియాని ఇది చేశారు ఆ తర్వాత ఇంకా ప్రజలకు కూడా కొంచెం ఇది మనం ఏదైతే వచ్చి అనుకున్నారో అది కాకుండా ఇది వేరే రూపంగా వెళ్ళిపోయింది ఈ లూటీ లాగా మొదలైపోయింది అప్పుడు డబ్బులు తీసుకుంటాం ఇంకా వాళ్ళని సంపుతం వీళ్ళని సంపుతం వాళ్ళ ఇష్టం వచ్చిన అనుమానం ఉందండి ఈ ప్రాంతంలో ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం మూమెంట్ అంటే మావోయిస్ట్ మూమెంట్ ఇప్పుడు ఏం తెలియట్లేదు ప్రశాంతంగా ఉంది బట్ మావోయిస్ట్ తక్కువయ్యారా లేకపోతే తగ్గిపోయారా అసలు ఎవరికి ఏం అర్థం అట్లా సిచ్యువేషన్ క్యాంపులు మాత్రం ప్రతి చోట క్యాంపులు పడుతున్నాయి రోడ్లు వేస్తున్నారు డెవలపింగ్ అవుతుంది కరెంట్ వెళ్తుంది ప్రజలు మంచిగా హ్యాపీ ఫీల్ అవుతున్నారు సో దాన్ని బట్టి చూస్తా ఉంటే ప్రజల్లో ఎప్పుడైతే మనం జనాల్లో ఇలాగ సంతోషపరదంగా వచ్చిందంటే అప్పుడు వాళ్ళ వాళ్ళ మీద ఉన్న అభిమానం మొత్తం అది కూడా మెల్లిమెల్లిగా అయిపోతుంది అంటే ఒకవైపు లేదు అని చెప్తున్నారు మరోవైపు డెవలప్మెంట్ అవుతుంది అంటున్నారు కానీ మావోయిస్టు వారత్సవాలు జరిగిన లేదా పీడబ్ల్యూజి సంబంధించిన విషయాలు పిఎల్జి విషయాలు జరుగుతున్నప్పుడు ఎక్కడో ఒక దగ్గర ఇష్యూ జరుగుతుంట మొన్న ఆంధ్రప్రదేశ్ మీకు బార్డర్ చింతూరు దగ్గర ఒక బస్సును తగలి పెట్టారు మన వారు అందరు ఎక్కడి నుంచి వచ్చినట్లు ఏమంటుందంటే మా కొన్ని ఏరియాలు బోర్డర్స్ ఏరియాలు ఉన్నాయి మీ గతంలో ఛత్తీస్గఢ్లో ఏమైనా చేయాలంటే ఆంధ్రా నుంచి ఒడిశా నుంచి వచ్చి చేసేసి ఎంబటే వాళ్ళ వచ్చే దారిలో బట్టి నైట్ నైట్ వెళ్ళిపోయి అలాగే కొన్ని ఘటనలే వారు ఉత్సవాల సమయంలో బందీలప్పుడు వాళ్ళు ఆ ఏరియాను చిన్నస్తారు ఇక్కడ మనం ఈ బస్సుని తగలబెట్టాలి ఇక్కడ ఇది చేయాలి అని అది ముందు నుంచే వాళ్ళు స్కెచ్ తీసుకొని అక్కడ ఎవరిని పంపాలి ఎక్కడి నుంచి పంపేయాలి వాళ్ళు ముందు నుంచి ప్రీ ప్లాన్లో వెళ్ళిపోతారు బట్ వాళ్ళు వచ్చేది వాళ్ళకి ముప్పై నలభై కిలోమీటర్లు కూడా ఒక ఒక రోజుకి వాళ్ళకి అంత టైం పడింది మనకి చాలా టైం పడింది నలభై కిలోమీటర్ అంటే వాళ్ళకి నాలుగు గంటలు మనకి నాలుగు రోజులు పట్టింది నలభై కిలోమీటర్ బట్ వాళ్ళకి అడవిలో నడిచే నడిచి ఉన్నారు వాళ్ళు అది చేసి అమ్మటే వాళ్ళు మళ్ళీ చింతూరు దగ్గర బస్సు దగ్గర కేసులు ఎవరై ఉండొచ్చు మీకున్న అనుభవం ప్రకారం మాకు అనబట్టే ఆంధ్ర బోర్డర్లో చేసిందంతా మా ఇటు గుర్తుకోయాలి ఇటు లోపల ఏరియా నుంచి వచ్చి కాల్సి ఇలాగా మళ్ళీ వెళ్ళిపోయారని అలాగా అంటే ఇక్కడ సబరి దళం దళం తిరుగుతుంది ఇప్పుడు సబరి దళం చాలా రోజులు బట్టి ఆ దళంలో ఎవరిని వచ్చినా సరే లీడర్షిప్ చాలా ఎక్కువ రోజులు ఉండలేదు లేకపోతే ఆ ఎన్కౌంటర్లో చనిపోతాం లేకపోతే ఏదో ఇదవుతాం అలాగా నేను అనుకుంటే సబీర్ పేరు మీద పెట్టిన తర్వాత వాళ్ళకి కొంచెం మావోయిస్టులకి ఆ పేరుతోనే వాళ్ళకి నష్టం జరుగుతుంది ఇప్పుడు ఎవరు ఉన్నారో ఏంటో కానీ అంత ఇది లేదు మా వాళ్ళు మాత్రం వాళ్ళు సపోర్టింగ్లో ఏమైనా చేయాలంటే ఒడిశా వాళ్ళు ఛత్తీస్గఢ్ వాళ్ళు వీళ్ళకి ఇంకా ఫిరీ వీళ్ళకి ఎక్కడికి వెళ్ళిన చే ఏం చేసినా సరే అలాగా అంటే ఇప్పుడు ఛత్తీస్గఢ్ రాష్ట్రం మొత్తం మీద ఎక్కువ మావోయిస్టు ప్రభావ ప్రాంతం ఏదండి ఛత్తీస్గఢ్ ఏరియా మొత్తం అంటే మనం పామేడి ఏరియా ఈ బిజాపూర్ను మన సుక్మా జిల్లా మధ్యలో ఉంది ఇదే బాగా జోనాలకి కానీ కొంట లేదు ఇంకా కొంట ఏరియాలో అంత లేదు ఎందుకంటే దర్దాపు ఈ ఒక ఇరవై కిలోమీటర్ అన్ని క్యాంపులు పడిపోయినాయి పోలీస్ క్యాంపులు వాళ్ళు సర్చింగ్ చేస్తాం దానివల్ల కొంచెం మనకి అంత ఎఫెక్ట్ లేదు ప్రస్తుతానికి మాత్రం ఇప్పుడు ఏమీ తెలియట్లేదు ఇప్పుడు రాబోయే రోజుల్లో మనం ఏంటి అనేది చెప్పాలనుకుంటే ఎప్పటివరకు ఎన్కౌంటర్స్ ఇలాగా అవుతాను అంటే కొంచెం వాళ్ళు తప్పుతారు అది ఛత్తీస్గఢ్లో రాష్ట్రంలో మీరు చెప్తున్న ఒక బెల్ట్ తప్పించి అక్కడ లేదు అని అంటున్నారు కానీ కొన్ని ప్రాంతాలు తెలంగాణలో కూడా జరుగుతున్నాయి అక్కడ కూడా ఏదైనా రావచ్చు తెలంగాణ అంటే వెంకటాపురం బోర్డర్ ఉంది వరంగల్ వెంకటాపురం మధ్య వాజేయుడు మధ్యలో ఆ బెల్ట్లో ఆల్రెడీ మావోయిస్టులో అక్కడ మనకలాగే వెళ్ళి తిరిగి వచ్చి వచ్చి మళ్ళీ మా జోన్లోకి వచ్చి ఉంటారు వాళ్ళు వాళ్ళే అక్కడ చేసి మళ్ళీ అమ్మటే మీకు మా ఏరియాలో వచ్చి ఉంటున్నారు వాళ్ళతో పాటుగా మా వాళ్ళు కూడా వెళ్ళి అలాగా మనీ చెప్తున్నా వాజేయుడు లేదంటే చర్లా వెంకటాపురం బస్సర్ ఆ ప్రాంతంలో జనతన్ సర్కారు బాగా పనిచేస్తుంది దానివల్ల ప్రజలకు ఆదరణ ఉంది అంటున్నారు వాస్తవం నేను దీని మీద నాకు ఎక్కువ అనుభవం లేదండి అదే అంతా సరే ఇక్కడ ప్రధానంగా గుత్తుకోయలు కనిపిస్తుంటారు గుత్తుకోయ్య వాళ్ళు సల్వార్జుడు దెబ్బకి తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చేసారు వాళ్ళు ఖమ్మం జిల్లా సరిహద్దుల్లో అక్రమంగా ఉండి వెళ్లకుండా అక్కడ పోడుబొమ్ములు చేసుకుంటూ అడ్డుపడ్డ ఆర్టిఫిషియల్ అధికారుల మీద దాడులు చేయడం మన జరిగిన శ్రీనివాస్ అనే వ్యక్తిని హత్య చేయడం జరిగింది దీనికి ప్రధాన కారణం సల్వాజుడ వాళ్ళు అంటుంటారు అటువంటి వాస్తవ సల్వాజుడెం రెండు వేలు ఆరులో అక్కడ మాకు ఫేరమైంది కానీ బట్ వాళ్ళు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు అక్కడ హేరియాకి గుర్తి కోయ అయినా సరే కోయా ఏంటంటే సరే వాళ్ళు భూములు ఎక్కడ ఉంటే అక్కడ వెళ్ళి మెల్లిగాలు ఆక్రమించుకుంటాడు కుటుంబంలో నాలుగు రోజులు అంటే నలుగురు ఇద్దరు అటు వెళ్ళి బతికి వాళ్ళు అక్కడ అయిన తర్వాత సెట్ అయిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళని కూడా రమ్మని అంటారు అదే టైంలో ఇక్కడ సల్వాజూడము మొదలైంది రెండు వేల ఆరులో అప్పటి వరకు వాళ్ళు వెళ్ళి ఎనిమిది సంవత్సరాలు అయిపోయింది మెల్లిగా ఆడు దుమ్ముగుడు వెంకటాపురం చర్ల ఇది భద్రాచలం ఏరియాలు ఎక్కడైతాయి ఫారెస్ట్ ఏరియా ఉందో అక్కడ ఉండటం మొదలైపోయింది వాళ్ళు అందరు రికార్డాలు తెస్తే వాళ్ళు అలాగే చెప్పారు వాళ్ళు సర్వే చేస్తూ ఉంటే మీరు ఎప్పుడు వచ్చారంటే మేము సల్వాజూడం ముందుకు వచ్చాం సల్వాజూడం తర్వాత వచ్చిన వాళ్ళంటే మా చుట్టాలే వచ్చారు అక్కడ పరిస్థితి బాగలేదు కాబట్టి మీరు అక్కడ ఏం చేస్తారు ఇప్పుడు వచ్చేయండి ఇక్కడ అటు చూస్తే మావిస్టులతోనే మీకు ఇబ్బందులు ఇటు చూస్తామంటే పోలీసు బలగాలు మనకి ఇబ్బందులు పడుతున్నాయి ప్రస్తుతానికి ఇక్కడ ఎలాగ భూములు ఉన్నాయి కాబట్టి వాడు వెళ్ళిన తర్వాత అక్కడ ఇల్లు కట్టుకొని వాడు కూడా సెటప్ అయిపోయాడు ఒక మనిషి బతకడానికి ఒక రెండు ఎకరాలు లేదా మూడు ఎకరాలు ఐదు ఎకరాలు చాలు కానీ వీళ్ళు అక్కడికి వచ్చి పది ఎకరాలు ఇరవై ఎకరాల వరకు ఎందుకు ఆక్రమించుకుంటే వీళ్ళ వీళ్ళ ఉన్నదే అంత వీళ్ళ వెనక ఏమైనా పొలిటీషియన్స్ ఉన్నారా లేదు ఎవరు నాన్ ట్రైబల్స్ ఎవరు ఉండి వీళ్ళతో చేపిస్తుంటారా వీళ్ళకి ఏంటంటే భూమి ఎక్కువ కనపడాలి ఆరు పది ఎకరాలు సరే చేసేది రెండు ఎకరాలు నాలుగు ఎకరాలు ఆరు ఎకరాలు కనపడతా ఉండాలి వీళ్ళు భూస్వాములు కూడా కాదు వీళ్ళు అంటే మా భూమి మొత్తం ఆక్రమించేసుకొని మనం చేసేద్దని వాళ్ళకి కనపడాలి మా భూమి అయినా బట్ ఏంటంటే ఊరిలో మా ట్రైబల్స్ ఏరియాలో ఎవరికి ఎంత ఉందని ఎవరు చెప్పలేరు వరకు వాడు భూమి వాళ్ళే ఇక్కడ నుంచి ఇక్కడనే వాళ్ళు ఉద్యాంపిక చెప్పుకొని దాని మీద వాళ్ళు ఇది ఎన్ని ఎకరాలు ఉంటుంది ఇది ఒక ఆరు ఎకరాలు ఉంటుంది నీదిది ఇది ఒక ఆరు ఎకరాలు నాది అలాగే చేసుకొని వాళ్ళు అలాగా అక్కడ ఉండిపోయారు బట్ ఏంటంటే ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత వాళ్ళ తమ్ముళ్ళు కూడా వాళ్ళకు కూడా ఏం చేస్తారంటే ఇలా కావాలంటే వాళ్ళు రెండు ఎకరాలు ఇందులో నుంచి చేపించుకోవచ్చు కానీ వాళ్ళు వేరే కుటుంబం వచ్చింది కాబట్టి వాడికి ఒక ఆరు ఎకరాలు వాళ్ళని ఊర్లో అలా చేసి వాళ్ళు మెల్లి మెల్లిగా అక్కడ ఏరియా మొత్తం వాళ్ళు డెవలప్ చేసుకొని అక్కడ ఉండిపోయారు ఇంకా దాని తర్వాత కూడా మేము వెళ్ళాం అక్కడనే మీరు ఇలాగ సల్వార్జోన్ నుంచి వచ్చేసారంటారు ఇలాగ అంటారు సుప్రీంకోర్టులో కూడా ఇలాగ మత కోర్టు పిటిషన్ వేసారు ఇలా ఎన్జిఓలు ఈ సల్వాజు వల్ల వెళ్ళిపోయారని మీరు వాస్తవంగా చెప్పండి మీరు ఎట్లా రావాలనుకుంటారా అంటే వాళ్ళు అంటున్నారు మీ ఇక్కడ ఉన్న మంచి ప్రాంతం ప్రశాంతంగా మాకు అక్కడ రాని లేనే లేదు కాబట్టి మేము ఇక్కడ నుంచి రాము మాకు ఇక్కడ గవర్నమెంట్ ఇచ్చినా ఇవ్వపోయినా సరే మేము ఇక్కడ ఆయగా బుతాం మరి మీరు భూములన్నీ లాగేసుకుంటున్నారు కదా వెళ్ళిపోమంటున్నారు అంటే భూమి లాక్కున్నా సరే మీరు కూలి పని చేస్తామని కానీ మేము ఇక్కడ బతుకుతామనే వాళ్ళ ఎందుకు అంత అంటే ఇక్కడ ఏరియా అంటే ఇప్పుడు ఎలాగుంది అంటే ఏరియా డెవలప్ లేదు రెండోది ఆంధ్రా ఉంది ప్రతి ఊరికి రోడ్డు లేకపోతే ఏదో ఒకటి కమ్యూనికేషన్ ఇలాగా మొబైల్ సిస్టమో లేక కరెంటు లేకపోతే ఆటోలు వెళ్తాము ఎక్కడికైనా సరే ఎమర్జెన్సీ వెళ్ళాలంటే అక్కడ బాగుంది అక్కడ దాన్ని చూసుకొని అక్కడికి వెళ్ళిన బతుకునే మనిషి మళ్ళీ అడవి ప్రాంతం రావాలి అంటే రాలేట అంటే అడవి ప్రాంతానికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇవి వెళ్తాను బాధలు ఇలాగ పోలీసు వాళ్ళతో లేకపోతే నక్సలతో మీటింగులు రమ్మంటాం ఈ పోలీసు వాళ్ళు వెళ్తాం మీరు ఊరు వచ్చినాయి ఇవన్నీ వచ్చే బాధలు ఇప్పుడు ప్రశాంతంగా మనకు భూములు ఉన్నాయి కాబట్టి అక్కడైనా భూములు చేసుకుని బతుకుతున్నాం ఎక్కడైనా భూమి ఇక్కడ కొంచెం కూలి పనికైనా వెళ్తున్నాం మనం దాన్ని బట్టి వాళ్ళు ఇక్కడికి వస్తాక కూడా వాళ్ళు ఇక్కడ అడవిలో ఉన్న గుర్తు కోవిలకి చిన్నప్పటి నుండి పిల్లలు పుట్టిన తర్వాత బాల కమిటీలని లేదా మిలిషియస్ అని లేదా మహిళా కమిటీలో పెడితే ఇంటికి ఒకరు ఖచ్చితంగా ఇవ్వాలి గుర్తుకోవాలని పిల్లలు అనేది మావోయిస్ట్ పార్టీ అంటుంటుందని ఒక ఆరోపణ వాస్తవంగా అది చదువుకున్న కుర పెట్టి ఇంటికి ఒకరిని ఇవ్వాలని వాళ్ళు చెప్తానుంటారు మీటింగ్లో వాళ్ళు చేసేవాళ్ళు చేస్తున్నారు కూడా వెళ్తున్నారు కూడా అందరూ జాయిన్ అవుతారు అది కూడా కొంచెం ప్రజల్లో కూడా వచ్చింది ఇవన్నీ ఇడ్చిపెట్టేళ్ళంటే మనం అటే మంచిదని చాలామంది అటు నుంచి రాపోతే కారణం అది మాతోని పని చేయించుకుంటారు మమ్మల్ని మా మీద ఒత్తిడి చేస్తారు ఇలాగా సరే ఈ ప్రాంతంలో గుత్తు కోయిల యొక్కతో మీకు ఎక్కువగా మాట్లాడడం జరుగుతుంటాయి కాబట్టి వాళ్ళ ఆరిజన్ ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళ పద్ధతులు కానీ వాళ్ళు మాట్లాడే తీరు కానీ ఏ విధంగా ఉంటాయి ఇప్పుడు మావిస్ట్ గురించి అంటున్నారు లేకపోతే మీరు గుత్తుకో ఏంటి ఏంటంటే వాళ్ళు బతుకుదల అంటే వాళ్ళు చాలా ఫెరేషిసుకుంటారు కొడతారు గొంతు కోసేస్తుంటారు అనేది అని అంటారు కానీ అదేంటంటే వాళ్ళు వాళ్ళు ఎప్పుడైనా సరే వాళ్ళలో ఒకటి ఉంది ఉందే ఎవరి జోలికి వెళ్ళరాళ్ళు తో గుర్తుకో ఏంటంటే ఎప్పుడైనా సరే వాళ్ళ పని ఏంటో వాడు పొలాలు ఏంటో వాడు ఏంటో లేకపోతే ఏమైనా ఉంటే వాళ్ళు అడవి ప్రాంతాల్లో అయితే ఇచ్చి అమ్ముకుంటాం ఇలా చేస్తాం చే దాని తర్వాత వేరేది ఆలోచన లేదా వాడికి అక్కడి వరకే ఉండిపోయాడు రెండోది ఒక కల్చర్ వాళ్ళకి ఎక్కడైనా సరే ఏమైనా పండగలు అయితే ఎమ్మటి ఈ వెళ్తాం తినటం చేస్తాం చేపలు పట్టుకుంటాం వర్షాలు వచ్చినప్పుడు ఈ ఎక్కువ వాళ్ళకి ఉండేది ఈ విధంగా వాళ్ళు అక్కడ ఇంకా దాంట్లో వీళ్ళు వెళ్ళిపోయారు బట్ ప్రపంచంలో బయట ఏమవుతుందో వాళ్ళకి ఆ సంబంధం లేదు ఇంకా బయట ఎలాగుంది ఏంటని కోయా అనేది దొరలా అని కోయా అనేది వాళ్ళు కొంచెం అగ్రెసివ్ అంటే చదువుకుంటాం చదువుకోవాలి మనం మంచిగా పనులు చేసుకోవాలి ఉద్యోగాలు చేసుకోవాలి అందుకే కోయాను ఉన్న గొత్తికోయలు చాలా డిఫరెన్స్ ఉంది ఇందులో ఎవరు కొంచెం డేంజర్ అండి డేంజర్ అంటే మీకు గొత్తికాయలు వాళ్ళు మూర్ఖత్వంగా కొంచెం పాటిస్తూ ఉంటారు వాళ్ళు ఎంత మాట్లాడినా మాట్లాడరు ఇంట్రాగినా కూడా నోరు అంటే అన్నం కూడా తినట్లేదు అంటే చెప్తారు అంటారు కానీ చిన్నప్పటి నుంచే వాళ్ళకి అలాగా అలవాటు అది వాళ్ళు తక్కువ మాట్లాడతారు ఎవరు వచ్చినా సరే కలవరు మా చేయరు నేను అనేది ఆ అడవి ప్రాంతంలో ఉండే కూడా అలా అలాగ అయిపోయారు వాళ్ళు కూడా ఒకలా ఇలాగా కమ్యూనికేషన్ రోడ్లు ఇవన్నీ స్కూల్స్ బిల్డింగ్స్ హాస్పిటల్ పెడితే వాళ్ళు కూడా మాట్లాడతారు ప్రతి కానీ గొంతు కోయడం అన్నది వాళ్ళు అలవాట జంతువులు కోసినట్టు కోసేయడం అనేది అది నేను మొన్న ఫారెస్ట్ ఎవరు రేంజర్ని ఎవరినో కోసారు అని అంటారు కానీ ఈ మన ప్రాంతంలో ఇప్పుడు అలాగే ఎవరిని ఎలా దాడి అంటే నేను అనుకుంటున్నాను అది చెయ్యి చంపాలనే ఇష్యూ కాదు జనరల్గా ఇక్కడ మీ ప్రాంతంలో గుర్తు కోయిల యొక్క యాటిట్యూడ్ ఎలాగుంటుంది అంటే వాళ్ళు ఫెరేషన్స్ ఎలాగ ఉంటారు వాళ్ళు దాడులు ఎలా చేస్తారు సాధారణ కొంతమంది తల మీద కొడతారు మనిషి ఎక్కువ పీకులు కోస్తారు మనిషి పీక్ కోసేస్తాం అది బాగా వీళ్ళకి అలవాటు అది మనిషి పీక అంటే వాళ్ళకి కామన్ అయిపోయింది వాళ్ళ హత్యలు వాళ్ళు అంటే ఊర్లో ఎవరైతే కొంతమంది పూజారిలు ఉంటారు కదా వాడు మాకు చేతపాటు చేశాడు అని అనుమానం వచ్చేస్తే వాడిని చంపేస్తారు మంది చంపేసి ఎవరు చంపారో తెలియదు పీక్ కోసేస్తూ ఉంటారు ఇలాగా తో అగ ఒక అనుమానం వాళ్ళకి అందరికి అలాగ అలవాటు అయిపోయింది అది తో ఈ మెల్లిమెల్లిగా ఏమవుతుందంటే ఇవన్నీ చూసి వాళ్ళు కూడా కొంచెం ఇవన్నీ ఇట్స్ పెట్టేసి ఇప్పుడు సామాన్యంగా ప్రజల్లాగా బతకాలి అని ఒక ఉద్దేశాలు వచ్చేసిన ముందులాగా లేదు ఇప్పుడు మీకు మావోయిస్ట్ పార్టీ నుండి థ్రెట్ ఉందా అంటే ఇప్పుడు మనం వాళ్ళ గురించి పోరాడడం కాబట్టి ఆల్రెడీ మనకి థ్రెడ్డే బట్ ఏంటి మనం మంచి పనికి పోరాడినా సరే వాళ్ళు మాకు వ్యతిరేకం చేశాడనే ఒక అనుమానం వాళ్ళకి బాగా సృష్టించింది మా మీద ఆరోపణలు పెడతాం కనిపిస్తాం చేస్తున్నారు వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతానికి మనం వాళ్ళ గురించి మనం ఏమి ఎక్కడ ఏమి ఏమి ఇలాగా జనసభలు పెట్టి వాళ్ళు మంచోళ్ళు కాదని మనం చెప్పే పరిస్థితి కూడా లేదు ఎందుకంటే గవర్నమెంట్ సొంతంగా అలాగా మాకు ఇప్పుడు వాళ్ళు పోరాడతాకి క్యాంప్ పోలీసులకు ఇన్ఫార్మల్గా ఉంటూ విజయ్ కొన్ని అక్రమంగా పనులు చేస్తుంటాడని వాళ్ళు ఆరోపిస్తుంటారు ప్రతి పోలీసు మన మాటే ఒకళ్ళు ఇన్ని చేస్తూ అంటే చాలా మంది మనం ఇప్పుడు ప్రతి క్యాంపుల్లో పెట్టి అక్కడే మనం వీళ్ళకి ఎన్కౌంటర్ చేయవచ్చు కానీ మీరు అనుకున్నది వాళ్ళు అనుకున్నది చాలా డిఫరెన్స్ మనం చెప్తేనే పోలీస్ వెళ్తుందంటే మనం చాలా తప్పది పోలీసు వాళ్ళకు నెట్వర్క్ వాళ్ళకు వాళ్ళు సార్ ఫైనల్గా చెప్పండి ఇప్పుడు వారత్సవాలు వస్తున్నాయి ఈ వారసాల్లో ఏమైనా మూమెంట్ ఉండి ఆంధ్ర తెలంగాణలో ఏమైనా జరిగే అవకాశం ఉంటుందా అంటే మనం అదే అంటున్నాం కదా నేను వాళ్ళు స్కెచ్ గీసి ఎవరికి చెప్పరాలి ఎక్కడ ఏమి చేయాలి అని అన్ఎస్పెక్టెడ్గా మనకి పలానా చోట ఇలాగా బండ్లు కాల్చాల రోడ్లు కట్ చేశారు లేకపోతే ఎవరినొకల్ని ఇలాగ చంపేశారు అది అప్పుడే తెలుస్తుంది మనకి ఇప్పుడు ఫస్ట్ లాగా ప్లానింగ్ అంటే ఫస్ట్ అంటే ప్రతి మనిషిని ఊరు ఊరికి పిలిచి మాట్లాడు ఇప్పుడు ఊరికి పిలిచి చెప్పట్లేదు ఎవరికి ఇంకా వాళ్ళు కూడా కొంచెం ఏరియా తక్కువైపోయింది క్యాంపులు పడ్డాయి వాళ్ళు జాగ్రత్తలో వాళ్ళు ఉన్నారు సో ముందుకులాగా మాత్రం ఇప్పుడు అంతా లేదు లేదు సరే ఇంకొక క్వశ్చన్ లాస్ట్లో చాలామంది ప్రాంత మీ ప్రాంతంలో చాలామంది యువకులకి పార్టీ వైపు వెళ్ళమంటారా లేదు ప్రశాంతంగా ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేసి కష్టపడమంటారు పార్టీ పరోగంగా వెళ్తా అంటే వాళ్ళు పాత సిద్ధాంతాలతోని మొత్తం వాళ్ళు క్లోజ్ చేసి ఇప్పుడు ఓన్లీ కరప్షన్లో వచ్చేసారు కాబట్టి అది చాలా రోజులు నడిచే సిద్ధాంతం కాదు అది మనం అనుకునేది అంటే మీరు యువకులు కాబట్టి మంచిగా చదువుకొని గవర్నమెంట్ జాబ్ వచ్చినా రాపోయినా సరే మన బతుకు సొంతంగా బతకాలి స్వతహాగా స్వతంత్రంగా ఉండండి అని మా ఒక ఇది ఒకళ్ళ మీద ఒత్తిడి మీరు బతకొద్దు మావోయిస్టు పార్టీ వైపు కాకుండా బుల్లెట్తోనే కాకుండా మన బ్యాలెట్ ద్వారా కూడా కష్టపడొచ్చు అంటున్నారు విజయ్ ప్రతి గ్రామంలో ప్రతి యువకుడు కూడా కష్టపడి చదవండి మీ కాళ్ళ మీద మీరు నిలబడేలాగా స్వయం ఉపాధి పథకాలు ఏర్పాటు చేసుకోండి ఎప్పుడు కూడా ప్రభుత్వం మీద ఆధారపడకుండా మీకు మీరుగా సంపాదించుకుంటే ఖచ్చితంగా మీకు మంచి పేరు ఉంటుంది మీతో పాటు ఈ ప్రాంతం డెవలప్మెంట్ అవుతుంది అంటూ విజయ్ చెప్తున్నారు ఇది వారం విజయ్తో ఎక్స్లోజ్ వచ్చే వారం మరో కష్టం మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం